నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యాదవుల సమస్యలు పరిష్కరిస్తా, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడి. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగరంలో ప్రదర్శన నిర్వహించిన ఎస్బీఐ ఆఫీసర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించాడు, సిపిఎం నేత కొండారెడ్డి ఆరోపణ. నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ప్రకాశం జిల్లా యాదవ ఆత్మీయ గౌరవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ నేత మరియు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాలినేని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. యాదవ సంఘ నాయకులు కొట్టారి శంకర్, మిరియాల వెంకటేశ్వర్లు, ఎంబీ కొండయ్య, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు. నేను రాజకీయంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా అన్ని కులాల కంటే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది యాదవ కులానికి. మరి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 8 మంది యాదవులకి కార్పొరేషన్ ఇది కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అట్లానే చైర్మన్గా కూడా యాదవ్కి ఇవ్వడం జరిగింది. 10 రేషన్ షాపులు ఖాళీ అయితే 10 రేషన్ షాపుల్లో 8 రేషన్ షాపులు యాదవ్కి ఇచ్చారు. దాని ద్వారా ఇచ్చిన దానివల్ల కొన్ని కులాలలో నన్ను చాలా తీవ్రంగా పరిగణించారు. దాని మీద ఏం మీకు యాదవ్ తప్ప వేరే వాళ్ళు కనపడలేదని. కానీ నాకు ఎక్కువ ఆప్తులు యాదవ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఉన్నారు కాబట్టి వాళ్ళు తీయాల్సిన అవసరం కాబట్టి ఇచ్చారని తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి జిల్లా అధ్యక్షుడిగా యాదవ్కు నియమితం జరిగింది. మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఓసీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనం బీసీకి ఇద్దాము ప్రకాశం జిల్లాలో అని చెప్పి ఆయన ఓసీకి వచ్చిన సీటు కూడా మరి బాలాజీకి ఇద్దామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారం చేయడం జరిగింది. దురదృష్టం అది కాకపోవడం మీ అందరూ తెలుసు. అది ఏ రకంగా పరిణామం జరిగినాయో ఇవన్నీ మీ అందరూ తెలుసు. జరగబోయే ఎలక్షన్స్లో కనిగిరి సీటు ఆల్రెడీ యాదవ్ గీస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా అక్కడ కనిగిరి సీటు మధుసూదన్ యాదవ్ విజేతగా భోగిస్తాడు సార్. ఖచ్చితంగా అందరూ కూడా మధుసూదన్ యాదవ్ గెలిపించుకుంటున్నారు. కానీ 90% 2 సీట్లు ఇంత జరుగుతుంది. ఆ 10% ఇవ్వలేదు ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాం. ఇది మనకి వాస్తవంగా జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నా. పక్క పోయి ఏదో చదువుకున్నా పరిస్థితి కూడా కాదు. ఇంకా 15-20 రోజుల్లో ఏదో డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట తప్పి పక్క పోయే పరిస్థితి కాదు నాది. ఖచ్చితంగా కూడా చేసేదానికి నా వంతు కృషి చేస్తాను. ఇప్పటికే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. అది అవుతుందని కూడా నేను భావిస్తా ఉన్నాను కూడా తెలియజేసుకుంటూ. రెడ్లకి 11 సీట్లు ఉండేటప్పుడు రెడ్లకి 6 సీట్లు ఇచ్చేవాళ్ళు. మేము దాన్ని 6 నుంచి 3 చేసాం. ఇప్పుడు అంటే మిగతా కులాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, అన్ని కులాలు కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతో మేము రెడ్లకి తగ్గించడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఖచ్చితంగా కూడా 2వ సీటు ఇచ్చేదానికి నా సహాయ శక్తిలో కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వీరన్ శ్రీనివాసరావు గారికి, వారి మిత్రులు మీకు అది ఇస్తున్నాం కాబట్టి ఇది ఇంకో బీసీ స్నేహితుడు కదా అని అనలేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిగేటప్పుడు నాకు బాగుంది 25వ వార్డులో క్యాంపెయిన్ జరిగేటప్పుడు అన్న వచ్చినప్పుడు కీర్తి చేసిన కోన చంద్రరావు గారు, మరి రామచంద్రరావు పెద్దనాన్న గారు, నారి సామ్రా గారు వీళ్ళంతా అన్నని అడిగారు ఎవరిని మా వాళ్ళు చాలా మంది పోటీ చేస్తున్నారు చైర్మన్ పదవి మాకే అంటే తప్పకుండా మీకే ఇస్తారని మాట ఇచ్చాడు. గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే అవకాశం ఉంది. చెప్పించేది కూడా ఏదో కదా. ఏదైనా ఉంటే
ఆ తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టిన తర్వాత కొత్తగా పెట్టినప్పుడు ఆ పార్టీకి మొదటి జిల్లా అధ్యక్షుడుగా మన యాదవ్ నియమించడం జరిగింది. దానివల్ల అన్నకి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అందరూ ఎదిరించి యాదవ్ పెట్టారు ఆ రోజు. సరే అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నది మనకు అనవసరం అనుకోండి. మిగతా పార్టీ వాళ్ళు ఏం చేశారు పక్కన పెడితే అదే సమయంలో కలిగిన నుంచి బుర్రా మత్స్యకర యాదవ్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేయడం జరిగింది జిల్లాలో. మరి యాదవ్లకి ఏ పార్టీ వల్ల సీటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్బీఐ ఆఫీసర్లు యూనియన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని వీరు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా మేము ఈ రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. ప్రతి నెలా ఒక్కొక్క ప్రాంతంలో ఆఫీసర్ల యొక్క సమస్యలు తెలుపడానికి కోసం, జరుగుతున్న పరిణామాల గురించి చర్చించడానికి కోసం మేమందరం ఒక దగ్గర ఈ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం. ఇందులో ప్రతి ఆఫీసర్ కూడా తన యొక్క సమస్యను చర్చించడం, బ్యాంకు ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకోవడం చేయడం జరుగుతుంది. ఇది మేము గతంలో నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ చేసాం. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, చిత్తూరు, అనంతపురం, ఇప్పుడు మనం ఒంగోలుకి వచ్చాం, నెక్స్ట్ తాడేపల్లిగూడెంకి వెళ్తాం. ఇలా ప్రతి నెల కూడా ఈ విధంగా మెంబర్ల యొక్క సమస్యలు తెరవడానికి ఆర్గనైజేషన్ మెంబర్ దగ్గరికే తీసుకెళ్తాం. ఇప్పుడు మాకున్న ప్రధానమైన సమస్య వేతన సవరణ ఒప్పందం. ఈ వేతన సవరణ ఒప్పందంలో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు బ్యాంకు ఉద్యోగులకు అధిక జీతాలని చెప్పి సమాజం అనుకునే పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు మాకు వస్తున్న జీతాలు ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న, ఇప్పుడు పేపర్లో కూడా మీరు చూసుంటారు, చిన్న ఉద్యోగులు, క్లాస్ 4 ఉద్యోగులు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకంటే కూడా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకంటే కూడా 3వ వంతే మాకు జీతాలు వస్తున్నాయి. అధికారులకు చాలా 30-40 సంవత్సరాలు సర్వీస్ పుట్అప్ చేసిన అధికారులకు కూడా అంతే తక్కువ జీతాలు వస్తున్నాయి. ఈ జీత వేతన సవరణ లేకపోవడం వల్ల అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తద్వారా మేము కూడా ఈ విషయాన్ని పత్రికల ద్వారా, మీ అందరి ద్వారా మేము ప్రభుత్వానికి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా బ్యాంకుల ద్వారానే చేయడం మీకు అందరికీ తెలుసు. జనధన యోజన, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా, అన్ని కార్యక్రమాలు చేస్తున్న అధికారుల కష్టాలు కూడా ప్రభుత్వం గుర్తించి మాకు తగిన విధంగా వేతన సవరణ చేయాలని. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సిపిఎం నేత జీవి కొండారెడ్డి ఆరోపించారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొండారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. చంద్రశేఖర్ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఏడుగులపాడు గట్ట వస్తాయి నీళ్లు ఒళ్ళకం నుంచి, పైపులు వేశారు ఎక్కడ ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి, చూడండి రెండు ఫోటోలు తీసుకోండి, రోడ్డు మీద పైపులు ఉన్నాయి, రోడ్డు మీద పైపులు వేసి నీళ్ళు తెప్పిస్తారంటేనా, సంక్రాంతికి అయిపోయింది సంక్రాంతి, అసలు నీళ్ళు తెప్పించలే, పాత నీళ్ళే ఇప్పించలేపారు, కొత్త నీళ్ళు ఏమైనా ఇప్పిస్తాడు, 170-143 కోట్ల రూపాయలు మంచినీటి పథకానికి ఎక్కడి నుంచి డబ్బులు చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడున్న సమాధానం చెప్పాలి. పారిశుద్ధ్యం, ఇప్పుడు పారిశుద్ధ్యం ఏంటంటే ఇళ్లల్లో నుంచి చెత్త వీధుల్లోకి వస్తుంది, కొత్త సిస్టమ్ వచ్చింది ఇప్పుడు, జియో ట్యాగ్, ఆర్టీఎంఎస్ అందరికీ తెలుసు. ఆ సిస్టమ్ అంతా ఇళ్లల్లో నుంచి చెత్త బయటకు తీసుకురావడం వరకే పారిశుద్ధ్య నిర్వహణ, మిగతా మున్సిపాలిటీ బాధ్యత కాదు, మున్సిపల్ వర్కర్లది బాధ్యత కాదు. ఇప్పుడు మొత్తం స్ట్రీట్ కార్నర్లో చెత్త ఆగిపోయింది. స్ట్రీట్ కార్నర్స్ నుంచి డంపింగ్ యార్డ్కి పంపించడానికి అవసరమైన మిషనరీ లేదు, ట్రాక్టర్స్ లేవు, వర్కర్స్ లేరు. ఈ జియో ట్యాగ్ పేరుతో, ఆర్టీఎంఎస్ పేరుతో మైక్రో ప్యాక్ ద్వారా దోమలు కొడుతున్నాయి, ఒకటి. రెండోది, పోతురాజు కాలం ఉంది, పోతురాజు కాలంలో శుభ్రం చేస్తూ ఉన్నారు, పోతురాజు కాలంలో దోమలు ఉత్పత్తి కేంద్రంగా తయారయ్యి ఆ చుట్టుపక్కల జబ్బులు వస్తూ ఉన్నాయి. మూడోది, మురుగువాడల అభివృద్ధిలో ప్రభుత్వం వెనకబడింది, ఎక్కడా కూడా కాలువలు కానీ రోడ్లు కానీ చెత్త వెత్తడం కానీ లేదు, దాన్ని కూడా చేయాలి. నాలుగో అంశం,
ఈరోజు కర్నూలు లోటు అభివృద్ధి చేస్తామను బిమ్మానంగా అంటున్నారు. ఇప్పుడు కూడా వర్షం పెడితే కర్నూలు లోటు అంతా మునిగిపోయింది. కానీ అభివృద్ధిలో బిమ్మానంగా జరిగిందని గ్రాఫిక్స్లో చూపిస్తే మన కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళన్నీ ఫోటోలు పంపించారు. కానీ ఇది అభివృద్ధి జరగల. నాలుగో అంశానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రచారాలన్నీ ఫ్లెక్సీల మీద టీవీల్లో లేకపోతే మామూలుగా ఉంది తప్ప ప్రజలకు అందుబాటులో లేదు. కానీ నగరంలోని శాస్త్రి కాంప్లెక్స్ వద్ద చెరువు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్మరణ సభ సందర్భంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యంపై డాక్టర్ పాలపర్తి శ్యామలానంద్ ప్రసాద్ స్మారక ఉపన్యాసం జరిగింది. డాక్టర్ గంజా శ్రీనివాసమూర్తి, ఓరుగంటి నరసింహ శాస్త్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు, నారదుడు వాళ్ళు వచ్చి, నాయన దీన్ని సద్వినియోగం చేసుకో, కవిత్వాన్ని సద్వినియోగం చేసుకో, రూపాయికి పావలాకి దడకి చాలువాకి కవిత్వాన్ని అమ్ముకోకు, కవిత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మంచి కవిత్వం రాయాలి అని వాల్మీకి అడిగాడు. నీకు మేము ఈ పద్యాన్ని ఇచ్చామయ్యా అన్నారు, ఈ శ్లోకాన్ని ఇచ్చామన్నారు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతగా, ఇట్లా 16 లక్షణాలు చెప్పాడు వాల్మీకి. ఇటువంటి వాడు ఎవడైనా ఈ లోకంలో ఉంటే చెప్పండి, ఆయన గురించి నేను రాస్తాను, ఉన్నాడయ్యా రాముడు అని వాళ్ళు చెప్పారు. అందులో ఏర్పడిన ఆది కావ్యం రామాయణం అయితే, ఆ రామాయణంలో మొట్టమొదటి శ్లోకం ఏర్పడిన సందర్భంలో ఈ విధంగా ఆయన నారదుడిని అడిగాడు, బ్రహ్మదేవుని అడిగాడు, వాడిని చెప్పారు శ్రీరామచంద్రుడి గురించి అని. అదేవిధంగా విశ్వనాథ గారికి వాళ్ళ నాన్నగారే వ్రాసిన రామచంద్రు కథ వ్రాసింది అటన్సు. వాళ్ళ నాన్నగారు మనం మాట్లాడుకుంటే తెలుగులో ఎట్లా ఉంటుంది, తెలుగు భాషలో ఇంట్లో మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడుతుంది, అదే పద్యంలో మాట్లాడచ్చు. వ్రాసిన రామచంద్రుడు కథ వరా సిద్ధి మంచి అనిపించుకో, ఇది ఉత్పలమాల పద్యం. మన ఇంట్లో ఏమంటాం, కఠినమైన పద్యాలు రాశారని. ఆయనతో పాటు ఉన్న కవులు ఆ రోజుల్లో ఆయన గురించి ఏదో అన్నారని దాన్ని మనం తీసుకోకూడదు. ఆయన గురించి శ్రీశ్రీ గారు కానీ మనం కూడా ఆ మాట నిజం ఉన్నా కాదో చూసుకోవచ్చు. ఆనాటి వాళ్ళు సమకాలీకులు ఒకళ్ళొకళ్ళు అట్లా అంటూ ఉంటారు. విశ్వనాథ్ గారు గురించి తాను కూడా అన్నారు, మీరు రాసిన దాంట్లో ఇది ఇంత కష్టంగా ఉంటుంది అనేదో అంటే మన ఇద్దరం సమకాలీకులం అని ఒక మాట వాడారు ఒక చోట. ఇద్దరు ఇంకొక పండితుడు ఆయన ఉన్నప్పుడు, మన ఇద్దరం సమకాలీకులం అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఏ గతి రచించి లేని సమకాలము వారలు మెచ్చరే కదా. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. Yeah!
ఇండియన్ రీడింగ్ రూమ్ ఆవరణలో కేజేఎస్ దాస్ సాంస్కృతిక సేవా సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా పాట కచేరి ఒంగోలు ప్రజల జనాలను ఆకట్టుకుంది. రత్నాలపించిన గీతాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒంగోలు అత్యంత వెనకబడ్డ ప్రాంతం అని, ఇది దాదాపు ఒక 5 ఇయర్స్ బ్యాక్. ఇది నాకు చాలా బాధేసింది ఇవాడు, ఎందుకంటే మనం ఎవరైనా మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒంగోలు ఏమంటున్నా అంటే ఊరుకుంటామా? అలాంటిది న్యూస్ పేపర్లో హెడ్లైన్ వచ్చింది అది, ఒంగోలు అత్యంత వెనకబడ్డ ప్రాంతం అని. దీని గురించి మనం ఏం చేయలేమా అని ఆలోచిస్తుంటే, ఒంగోలు వెనకబడ్డానికి కారణాలు తవ్వగా క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ అనేది ఒకటి నాకు తెలిసింది. ప్రతి ఒక్కళ్ళం గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి ఆలోచిద్దాం, ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ప్లేసెస్ ఏంటండి? డస్ట్బిన్స్. ఈజీ ఆన్సర్, ఎందుకు అంటే మనందరం చూసే ఉంటాం కదా, డస్ట్బిన్ దాకా వెళ్ళి పక్కన పడేసి వస్తుంటాం. గవర్నమెంట్ డస్ట్బిన్స్ ఇస్తుంది, ఇంటింటికి తిరిగి తడి చెత్తకి పొడి చెత్తకి వేరు వేరు డస్ట్బిన్స్ ఇచ్చింది. ఒక దానిలో బియ్యం, ఒక దానిలో కందిపప్పు పోసే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి గవర్నమెంట్ తప్పు లేకుండా గవర్నమెంట్ డస్ట్బిన్స్ పెడుతుంది. పొద్దున్నే మున్సిపల్ వర్కర్స్ వస్తున్నారు, గార్బేజ్ కలెక్టర్స్ వస్తున్నారు, కానీ మనం మన బాధ్యతను నిర్వర్తిస్తున్నామా? జై స్వచ్ఛ ఆంధ్ర, జై స్వచ్ఛ భారత్, బోలో భారత్ మాతాకి. సంగీత ప్రియులకు, కళాభిమానులకు, ప్రత్యేకించి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా మా కేజేఎస్దార్ సాంస్కృతిక సేవా సంస్థ తరఫున మరియు మా రతన్ గారి తరఫున ప్రత్యేకించి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుచు. ఇంతటి చక్కటి ఆర్కెస్ట్రాని మీకు ప్రజెంట్ చేస్తున్నాడు వారు పరిచయం చేయటం మా అనవాయితీ అనవాయితీ కాదు, అది తప్పదు అది, ఎందుకంటే మేము ఆర్కెస్ట్రాని సింగనైజేషన్ నగరంలోని పివిఆర్ బాలురావు ఉన్నత పాఠశాలలో ఎన్టీఆర్ కళా పరిషత్తులో భాగంగా నాదస్వరం, భజన, ఊరు భంగం, బలాడింగరి నాటక ప్రదర్శనలు జరిగాయి. పరిషత్ అధ్యక్షుడు ఏదర హరిబాబు, భారతీయం కళార్చన అధ్యక్షుడు ఏదర భరతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. Thank you.
విస్తీర్ణ నేత్రుండు. నీకు పట్టాభిషేకం లేకపోయినా ఈ విప్రవాకుల సాక్షిగా రాజ్యానికి రాజువై పరిపాలిందేదములు జన్మములొప్పగజేసి రమాస్పద మగు వృత్తి మొలచి నరప. నేను అన్నది గుండె నిండా తునికిసలాడుతూ తనువెల్లా నిండుగా ప్రవహిస్తే అది ఆత్మగౌరవం. అహాన్ని చంపిన వాడు మిత్రుడు, ఆత్మగౌరవాన్ని చంపిన వాడు శత్రువు. శత్రు వినాశనమే సుయోధనుని అంతిమ లక్ష్యం. అభిమో, ఇది ఏం నాటకం అన్నారు అనేది నాకు అర్థం కావట్లే. నగరంలోని చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా స్వరరాగసుధ కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడు ఎం సుధాకర్, వ్యవస్థాపక కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసమూర్తి తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి గాయకులు శ్రీ మోదమూర్తి సుధాకర్ గారు మరియు పోపూరి గౌరీనాథ్ గారు, అలాగే మా సోదరి దుర్గా భవాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కాబట్టి చంద్రుడు వారి గురువు గారికి మొదట బాణుడు అనే పెరుగుతుంది లక్ష్మీనారాయణరాజు గారికి. అంటే ఆయన సూర్యుడు, ఇది చంద్రుడు. సూర్యకాంతి వల్లే చంద్ర జ్యోతి కూడా ప్రకాశిస్తుంది. కాబట్టి గురువుని మించిన శిష్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ బాబు గారిని, ముఖ్యంగా ఇక్కడ జరిగే సత్కారానికి ఒక ప్రత్యేకత ఉంది ఒంగోలు పట్టణంలో. చిన్న స్వరాలు కూడా పడకలేని వాళ్ళతో కూడాను సంగీత పాఠాలు పాటలు పాడిస్తున్నారు చాలా గొప్పగాను. ఇప్పుడు మేము జానకీ సమేత శ్రీరాముల వారిని సాక్షాత్కరింపజేసిన అందరి మీదగా ఆహ్వానిస్తున్నాను. Yeah.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదవుల సమస్యలు పరిష్కరిస్తా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడి. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగరంలో ప్రదర్శన నిర్వహించిన ఎస్బీఐ ఆఫీసర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించాడు, సిపిఎం నేత కొండారెడ్డి ఆరోపణ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జయం జై.